హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అండి మీ లక్ష్మి నివేదా సిల్వర్స్ నుంచి అందరు ఎలా ఉన్నానండి బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఏంటంటే ఈరోజు నేను మొత్తం కూడా టెంపుల్ చోట్ల చూపిస్తున్నానండి ఛాన్స్ అనుకుంటున్నాను బట్టి చూపించలేకపోతున్నాను ఇది ఏంటంటే టెంపుల్ జ్యువెలరీ అంతా కూడా వచ్చేసి మీకు పర్ గ్రామ్ వచ్చేసి వన్ ఎయిటీ వస్తుందండి కొన్ని కొన్ని వన్ ఎయిటీ ఫైవ్ ఉంటాయి అనమాట బట్టి ప్రతి పిక్ పైన మనకు గ్రామ్స్ అనేది నేను కంపల్సరీ షూర్గా మెన్షన్ చేస్తానండి ఆ గ్రామ్స్ ఇంటూ గ్రామ్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేసామంటే మనకి ప్రైస్ వస్తుంది ఇవి నేను స్పెషల్గా ఇప్పుడు చూపించడానికి కారణం మీరు ఒక టూ త్రీ టైమ్స్ చూడండి ఆ వీడియోని నీట్గా అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి సీజడ్ హారం అది అయిపోయింది ఇది వచ్చేసి పోతా స్టోన్స్ ఆ పోతా స్టోన్ అనేది కుందను కొంచెం నియర్లీ దగ్గర దగ్గరగా ఉంటాయండి ఇప్పుడు వచ్చినటువంటి ఈ రెడ్ పోతా బ్యాంగిల్స్ కూడా నార్మల్ టెంపుల్ జ్యువెలరీ అనమాట నాట్ కుందన్ బట్ ఇప్పుడు వచ్చింది కదండి ఇంకొకటి గ్రీన్ వినాయకవి అవి కూడా పోతా స్టోన్ ఇప్పుడు వచ్చినవి కూడా పోతా స్టోన్ అనమాట ఇది పోతా స్టోన్ అంటే మీకు అది కుందన పోతా పోతా స్టోన్ అనేది మీకు ఐడెంటిఫై చేయగలగాలి అంటే కొంచెం బాగా గమనించాలన్నమాట ఇప్పుడు చేసిన ఇప్పుడు ఇదంతా కూడా టెంపుల్ జ్యువెలరీలో స్టోను పోతా స్టోన్ గురించి నేను మీకు నీట్గా క్లియర్గా అన్ని పిక్స్ పెట్టానండి కొంచెం నీట్గా గమనించండి ఇప్పుడు వచ్చేసి మన రూబీ చూసారా మన రూబీ స్టోన్ కలరే కనిపిస్తుంది పోతా స్టోన్ వచ్చేసరికి లైట్ డల్లిష్గా కనిపిస్తుంది బట్ దానికి బాగా క్రేజ్ కూడా ఉందండి డల్గా ఉంది కదా ఏం బాగుంది అని మాత్రం తీసేయకండి ఆ లైట్ డల్ పోతాకుందని పోతా స్టోన్కి క్రేజ్ ఉందండి ఇది వచ్చేసి నార్మల్ స్టోన్స్ మనవి మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు ఇక్కడ నీట్గా ఈ లక్ష్మీస్లో కానివ్వండి ఈ పికాక్ కింద ఉన్నటువంటి వైట్ స్టోన్స్లో కానివ్వండి ఈ వైట్ సీజెడ్ నెక్ సెట్లో కానివ్వండి మనకు తెలుస్తుంది ఈ టైప్ వచ్చేటువంటి నక్షి బాల్స్ వచ్చేసి మనకి పోతా కుందన్ అంటే ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది చూడండి పోతా కుందన్కినూ మన నార్మల్ రూబీ కలర్కి లైట్గా డిఫరెన్స్ ఉంటుంది అనమాట బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకు బ్యాక్ సైడ్ ఇట్లా గ్యాప్స్ అలా కనిపిస్తూ ఉన్నాయి స్ట్రట్స్లో కానివ్వండి నెక్ సైడ్స్లో కానివ్వండి వేటిల్లో అయినా బట్ ఇంకోటి ఏంటంటే కుందని వచ్చేసరికి మనకు గ్యాప్ అన్నది ఎక్కడా కూడా కనపడదండి అంటే మనకి మొత్తం క్లోజ్డ్ ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ నక్షి నెక్ సెట్ ఉంది కదండి మనకి దాని వెనక చూసారా గ్యాప్ గ్యాప్ కనిపిస్తుంది అదే కుందన్ సెట్ వచ్చేసరికి ఆ పికాక్ మధ్యలో అలా ఏముండదండి పికాక్ డిజైన్ ఉంటుంది బట్ ఆ పికాక్ డిజైన్ అనేది మొత్తం ఒక నీట్ షీట్ లాగా కనిపిస్తుంది అనమాట అలా ఇప్పుడు ఇక్కడ వచ్చాయి కదండీ థ్రెడ్ నెక్ సెట్స్ అన్నీ కూడా పెట్టాను కదా ఈ ఇప్పుడు వరుసగా పెట్టాను కొన్ని ఇవన్నీ కూడా వీటిలో మీరు ప్రతి దానికి కూడా పోతా స్టోన్కి నార్మల్ స్టోన్కి డిఫరెన్స్ తెలుసుకోండి కొంచెం లైట్గా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా టెంపుల్ జ్యువెలరీ అండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఈ ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫస్ట్ చెప్పాల్సింది లాస్ట్ వీడియో అయిపోయి ఎండింగ్ టైంలో చెప్తున్నానండి ఇంకొక వన్ మినిట్ టైం మాత్రమే ఉందన్నమాట ఇవన్నీ కూడా టెంపుల్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ అంతా కూడా మనకు వన్ ఎయిటీ పర్ గ్రామ్ ఆర్ వన్ ఎయిటీ ఫైవ్ అనమాట వన్ ఎయిటీ ఆర్ వన్ ఎయిటీ ఫైవ్ మీరు వన్ ఎయిటీ ఇంటూ అది చే అక్కడ ఉన్నటువంటి గ్రామ్స్ చేసేసుకున్నప్పుడు మనకు గ్రామ్ ప్రైస్ అనేది వచ్చేస్తుందండి అప్పుడు మనకు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ తెలిసిపోతుంది షిప్పింగ్ వచ్చేసి ఆల్వేస్ ఎక్స్ట్రా అనమాట మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకొని ఇది మన బడ్జెట్కి సరిపోతుందా ఓకే మనం ట్రై చేద్దాం అలా ట్రై చేయొచ్చు మీరు ఓకేనా నాకు తెలిసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా అర్థమై ఉండొచ్చు అర్థం ఉండొచ్చు బట్ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఓకేనా ఇంకా నేను నెక్స్ట్ టైం ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తానండి ఓకేనా సైనింగ్ ఆఫ్ లక్ష్మి